ఇంకెరోజు సైడ్ అయితే 30వ తేదీ మే నెల 2024 గురువారం ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్ లో టమోటో స్టాక్ అంటే దిగుమతి అనేది వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనుతో పోల్చుకున్నట్టు తగ్గిందో పెరిగిందో వీటన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఏడో లైక్ చేయకుండా చూసామంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఏమన్నా చూసామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఏడో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా ఎవడోషన్కి వస్తే తెలిసిందే కదా మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు మనం ముందుగా జీపీఆర్ మండీ లైన్ మాట్లాడుకోవాలి. జీపీఆర్ మండీ లైన్లో జీపీఆర్ మండీకి నేనుతో పోల్చుకుంటే ఎక్కువ వచ్చింది. అలాగే ఆ లైన్లో చూసుకున్నా కూడా దిగుమతి సేమ్ నిన్న సెట్లో దిగుమతులు అయితే వచ్చాయి. 1-2 మండీలు తగ్గినా మిగతా మండలికి సేమ్ నిన్న సెట్లో దిగుమతులు అయితే వచ్చాయి. ఇంకా అలాగే టీవీఎస్ మండలి అని మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకునేటైతే నిన్న కే మండీకి సుమారుగా రేకులు దాటి రోడ్ల వరకు వచ్చాయి. సో ఈ రోజు అయితే అంటే రేకుల వరకు అయితే వచ్చాయి. మీరు అర్థం చేసుకోండి, ఒక్కో మండీకి ఈ విధంగా వచ్చాయి, ఇంకో మండీకి తగ్గాయి, ఇంకో మండీకి పెరిగాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఈ పక్క కొన్ని మండలికి పెరిగినా ఈ పక్క కొన్ని మండలికి అయితే తగ్గింది. ఓవరాల్ గా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నిన్న సెట్లో ఇది కూడా దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నిన్న సెట్లో ఇది కూడా దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని అయితే చూడాలి.